ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో திருவண்ணைநல்லூர் க்ஷேத்ர விசேஷால முந்து ரெண்டு பாகாலோ சுந்தருண்ணி ஈஸ்வரடு எலா அனுகிரகించారనే வைபவాన్ని దర్శించుకున్నాం. ఈ తిరువన్నెనల్లూరు క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే ఒక భక్తుడు అచ్యుత కలప్పారు తనకి సంతానం లేని కారణంగా ఆయన గురువైన సకలాగమ పండితుని వద్దకు వెళ్ళి సంతానం కొరకు ప్రార్థించారు. ఆయన తిరుమురైలలోని జ్ఞాన సంబంధర్ కీర్తించిన దేవార గ్రంథమును తీసుకుని నూలుపోగుని గ్రంథం మధ్యలో పెట్టారు. ఆ నూలుపోగు పెట్టిన పేజీలో తిరువెన్కాడ్ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ పాడిన పదికం వచ్చింది. ఆ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ సూర్య చంద్ర అగ్ని తీర్థాలలో స్నానమాచరించి శ్వేతారణ్యేశ్వరుని ఎవరైతే సేవిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని కీర్తించారు. జ్ఞాన సంబంధర్ కీర్తించిన విధంగానే అచ్యుత కలప్పారు గురువాజ్ఞ మేరకు ఆ క్షేత్రానికి వెళ్ళి మూడు తీర్థములలో పుణ్యస్నానం ఆచరించి శ్వేతారణ్యేశ్వరుని పూజించగా బాలుడైన మేకండారు జన్మించారు. మూడేండ్ల పిల్లవాడిగా మేకండారు రోడ్డు మీద తిరువన్నెనల్లూరు క్షేత్రంలో ఆడుకుంటుండగా కైలాస గురు పరంపరలో నాలుగో వారైన పరంజ్యోతి ముని అగస్త్యుణ్ణి కలవడానికి గగన మార్గంలో వెళుతుండగా ఈ పిల్లవాడు ఆడుకునే ప్రదేశానికి వచ్చేసరికి ఆయన విమానం ఆగిపోయింది. వెంటనే ఆయన ఏదో పక్వమైన ఆత్మ ఇక్కడ ఉందని గ్రహించి క్రిందకు దిగి ఆ పిల్లవానికి ఉపదేశం చేసి తన గురువైన సత్యజ్ఞాన దర్శిని అనే పేరును ఆ పిల్లవానికి మేకండారుగా నామకరణం చేశారు. ఆనాటి నుండి ఆ మూడేండ్ల పిల్లవాడు శైవ సిద్ధాంతాన్ని అనేక మంది పెద్దలకు బోధిస్తూ ఉన్నారు. కొంతకాలానికి ఈ విషయం మేకండారు తండ్రి గురువైన సకలాగమ పండితుడికి తెలిసింది. వెంటనే ఆయన నా సలహాతో జన్మించిన పిల్లవాడు అంత గొప్పవాడా అని కించిత్ గర్వంతో ఈ తిరువెన్నెనల్లూరు వచ్చారు. బోధిస్తున్న ఆ పిల్లవాడిని గుమ్మం వద్ద నుండే చూసి అహంకారం అంటే ఏంటి అని ప్రశ్నించారు. వెంటనే ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడకుండా అహంకారానికి ప్రతిరూపం నీవే అన్నట్టుగా పైనుంచి కింద దాకా సకలాగమ పండితుడిని వేలుతో చూపించారు. వెంటనే తన తప్పును తెలుసుకుని సకలాగమ పండితుడు అహంకారాన్ని వదిలి పిల్లవాడైన మేకండారు పాదాల మీద సాష్టాంగపడ్డారు. శైవ సిద్ధాంత గ్రంథములలో మొదటిగా శివజ్ఞాన బోధమనే గ్రంథాన్ని రచించిన మేకండారు సమాధి ఈ తిరువన్నెనల్లూరు క్షేత్రంలో ఉండటం అనేది అత్యంత విశేషం. ఈ తిరువన్నెనల్లూరు ఆలయంలో చరిత్ర ఏంటంటే మొదటి రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు, రెండవ కులోత్తుంగ చోళుడు, రెండవ రాజాదిరాజ చోళుడు, మూడవ కులోత్తుంగ చోళుడు, మూడవ రాజరాజన్, మూడవ రాజేంద్ర చోళుడు, జటావర్మ, వీరపాండ్యన్, విక్రమ పాండ్యన్, మొదటి కోపరసింగన్, రెండవ విజయనగర మహామండలేశ్వర వీరభూపతి, విజయ మహారాయులు, విరూపాక్ష మహారాయులు, కుమార మల్లికార్జున రాయులు, కృష్ణదేవరాయులు, హొయసల రాజైన సాళువరాజు, నరసింహదేవ మహారాయులు, రాజనారాయణ శంభురాయులు కాలంనాటి శిలాశాసనాలు ఈ ఆలయంలో ఉన్నాయి. కృష్ణదేవరాయల కాలంలో ఈ తిరువన్నెనల్లూరు ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి సంధ్యాకాల పూజ నిమిత్తం భూమిని విరాళంగా ఇచ్చినట్లు శాసనాలలో ఉంది. రెండవ కులోత్తుంగ చోళుడు రాజైన తరువాత 29వ సంవత్సరంలో ఈశ్వరునికి సుందరునికి సంవాదం జరిగిన మండపం వేరే వారి ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ఆలయం యొక్క భూమిని వారికిచ్చి ఆ మండపాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ ఆలయ రాజగోపురం 7 అంతస్తులు కలిగి 2 ప్రాకారాలతో విరాజిల్లుతుంది. రాజగోపురం నుండి ప్రవేశించగానే ఎడం వైపున ఈశ్వరునికి సుందరునికి సంవాదం జరిగిన మండపం ఉంటుంది. తర్వాత
సుందరుని సన్నిధిని నమస్కరించుకుని రెండో ప్రాకారంలోకి ప్రవేశించగానే ముఖద్వారం పైన ధ్వజస్తంభానికి ముందు సుందరునికి పార్వతీ పరమేశ్వరులు వృషభవాహనంపై దర్శనమిచ్చిన సన్నిధి ఉంది. దానిని దర్శించుకుని ఎడం వైపున గల మండపంలో జ్యోతిలింగేశ్వరుడు, ముక్తీశ్వరుడు, పశుపతీశ్వరుడు, విజయలింగేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ గోడ మీద హరిహరుల సుందరుని చిత్రాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. సుందరుడు పాడిన మొదటి పదికం అక్కడ శిలాఫలకంపై లిఖించబడి ఉంది. నవనీతపురేశ్వరుడు సూర్యచంద్రులను ఆభరణాలుగా ధరించి ఎంతో రమణీయంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో నవనీతపురేశ్వరుని ముందు ఉన్న అర్ధమండపంలో సుందరుని కొరకు ఈశ్వరుడు వృద్ధబ్రాహ్మణ రూపంలో వచ్చినప్పుడు ఆయన పాదాలకు ధరించిన పాదుకులు భక్తులు దర్శించేలా ఇప్పటికీ భద్రపరచటం ఉండటం అనేది ఎంతటి మహత్తరకరమైన అనుగ్రహమో చెప్పలేము. ఆ తరువాత 63 నాయనార్లు సప్తమాతృకులను దర్శించిన తరువాత పొళ్ళా పిళ్ళయార్ సన్నిధిలో స్వయంభూ వినాయకుణ్ణి భక్తులు దర్శించుకోవాలి. కుమారస్వామిని అరుణగిరినాథర్ తన తిరుపుగలతో కీర్తించిన సన్నిధి ఉంది. గర్భాలయం చుట్టూ భిక్షాటనామూర్తి, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కొలువుదీరి ఉన్నారు. చందీశ్వరుని సన్నిధి ప్రత్యేకంగా ఉంది. అమ్మ కృపానాయకి నిలువెత్తు విగ్రహంతో చేతిలో అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. అమ్మవారి ఆలయంలోనే ఈ క్షేత్ర స్థలవృక్షమైన వెదురు ఉంది. ఒక వీధికి హాలాహల సుందర వీధి అనే పేరు ఉండటం ఇప్పటికీ ఎంతో విశేషం. ఈ ఆలయానికి తీర్థం దండతీర్థం. ఈ క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే కోర్టు వివాదంలో చిక్కుకున్న వారు ఈ క్షేత్రానికి వచ్చి పూజిస్తారు. ఈ క్షేత్రానికి సమీపంలో దేవార పదికములు పొందిన మరో రెండు క్షేత్రాలు తిరునావలూర్, తిరుముండీశ్వరం ఉన్నాయి. తిరుక్కోయిలూరు నుండి మడపట్టు కడలూరు వెళ్ళుదారిలో తిరుక్కోయిలూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరవబడి ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని భక్తులందరూ దర్శించుకుని పరమాత్మ వృద్ధరూపంలో నడిచి వెళ్ళిన ఆ పవిత్రమైన భూమిని దర్శించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.
శివా.